దసరాకి విడుదలైన మూడు సినిమాలు ఎన్టీఆర్ జయలవకుశ సూపర్ స్టార్ మహేష్ బాబు స్పైడర్, సర్వానందుల మహానుభావుడుల రిజల్ట్స్ ఇప్పటికే వచ్చేశాయి. జయలవకుశ ఇప్పటికే రెండు వారాల దిగ్విజయంగా పూర్తి చేసుకుని మూడో వారంలోకి అడుగుపెట్టింది. అయితే ఈ సినిమాకి రెండు వారాలకే 130 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చాయి. అలాగే 76 కోట్లకు పైగా షేర్ కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఈ నెల 13 వరకు పెద్ద సినిమాలు ఏమీ లేవు కాబట్టి అప్పటి వరకు దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ అయ్యి కొంత లాభాల్లో పడే అవకాశముంది. ఇక జయలవకుశలో ఎన్టీఆర్ మూడు పాత్రలు జై, లవ, కుసురిగా నటించగా నత్తితో పాటు నెగిటివ్ షేడ్స్ ఉన్న జై పాత్రకి జనాలు నీరాజనాలు పట్టారు. ఇంటర్వెల్ ముందు వరకు సినిమాలు నడిపించిన లవ మరియు కుశ పాత్రలు ఇంటర్వెల్ తర్వాత జై పాత్ర ముందు చాలా సాధారణంగా మిగిలిపోయాయి. అటు నెగిటివ్గాను ఇటు ఎమోషనల్ సీన్లలోనూ ఇరగదీసిన జై పాత్రని చూడటానికే రిపీటెడ్ ఆడియన్స్ కూడా వస్తున్నారంటే ఆశ్చర్యం లేదు. క్లైమాక్స్ కి ముందర నడిచే డ్రామా సీన్లో జై పాత్ర పెర్ఫార్మెన్స్ నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నడిచి అందరి నోట సెబాష్ ఎన్టీఆర్ అనిపించుకుంది. కథ విషయంలో సినిమాలో పెద్దగా విషయం లేనప్పటికీ జై అన్ని తానే ఈ సినిమా విజయానికి తోడ్పడ్డాడు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. నిజం చెప్పాలంటే ఇప్పటి వరకు వచ్చిన 130 కోట్లు కూడా జై ఖాతాలో వేయటం కరెక్టేమో కదా.